శుక్లాం భరతనం విష్ణుం శర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వభం ఉపశాంతయ ఓం శ్రీ కృప్యో నమ అండి నేను మీ రామ్ కృష్ణిహాన్ యాస్ట్రోనియో అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగా పద్నాలుగు ఏళ్ళ తర్వాత మూడు గ్రహాలు కలుసుకోబోతున్నాయండి మీకు వినడానికి ఈజీగానే ఉండవచ్చు అంటే పద్నాలుగు ఏళ్ళ తర్వాత ఎందుకు కలుస్తాయి గ్రహాలు మనం మేజర్గా ఉన్నటువంటి గ్రహాలు అయితేనో చాలా సంవత్సరాల తర్వాత కలుసుకుంటాయి కానీ ఈ మూడు గ్రహాలు ఒక విధంగా చూడండి రవి శుక్రుడు మరియు బుధుడు ఈ మూడు గ్రహాలు ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత మనకు అద్భుతమైనటువంటి యోగాలతో కలుస్తున్నాయి అంటే ఇవి కలిసినప్పుడల్లా యోగం వస్తుంది అంటే కాగా కుదరదండి ఆ యోగం అనేది కూడా ఒక టైం టు టైం అనేది కూడా రావడం జరుగుతుంది అంటే ఈ యోగం కలగడం అనేది కూడా పద్నాలుగు ఏళ్ళకు ఒకసారి కలుగుతుంది ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు మరి నేను క్షుణ్ణంగా చెప్తున్నానండి మొత్తం నాలుగు రాశులకు ఆ యోగాలు పడుతున్నాయి పద్నాలుగేళ్ల తర్వాత మూడు గ్రహాలు కలవడం వలన ఒక నాలుగు రాశులకు అదృష్ట యోగాలు కలగబోతున్నాయి అది నిజంగా అది సాధ్యమైతే నేను చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి అసలు మామూలుగా ఉండదండి ఫస్ట్ ఇంకా మనం పాయింట్లోకి వచ్చేద్దాం ఫస్ట్ మకర రాశి అండి మకర రాశికి అద్భుతమైనటువంటి యోగం దక్కబోతుందండి అది సరస్వతి యోగం అనేది కూడా మకర రాశి వరకు దక్కపోతుంది ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఈ మూడు గ్రహాలు తొమ్మిదో స్థానంలో రవి శుక్రబుధులుగా కలవడం అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు ఇది సరస్వతి యోగంగా మనం చెప్పుకోవచ్చండి అండి తొమ్మిదో స్థానంలో కలుస్తుంది కాబట్టి మకర రాశి నుండి లెక్క అయితే ఇక్కడ మనం గమనించవచ్చు మకరము వక్రగతి చెంది ఉండాలి దాదాపుగా మకర రాశిలో మనం చూసినట్టు మకర రాశిలో మనకు శని మకర రాశిలో శని వక్రగతి పొంది ఉన్నాడు ఇది ఈ ఈ యోగము ఎప్పుడైతే వక్రగతి అయితే ఎప్పుడైతే శని వక్రగతి ఎప్పుడు ఉంటుందో ఈ తొమ్మిదో స్థానంలో మనం చూసినటువంటి ఈ మూడు గ్రహాలు కలిసినప్పుడు సరస్వతి యోగం అన్నది కూడా కలుగుతుందండి దీనివల్ల సరస్వతి యోగం కలగడం వల్ల మనకి ఇలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి మకర రాశి వారికి ముఖ్యంగా ప్రత్యేకంగా మకర రాశి వారికి ఈ సంవత్సరము చివరికల్లా ఈ సంవత్సరం నుండి ఒక డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఉద్యోగం చేయాలి 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 అని చెప్పేసి చాలా సంవత్సరాల నుండి ఉద్యోగ అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఆకస్మికంగా వచ్చి ఈ యొక్క సరస్వతి యోగంగా పట్టడం వలన వారికి ఆ ఉద్యోగ ప్రాప్తి రావడం వివాహ సంబంధాలు వెతుకుతుంటారండి వివాహాలు చక్కటి వివాహం అసలు ఏ వివాహం సెట్ కాదండి దగ్గరకు వచ్చి మిస్ అయిపోతూ ఉంటాయి ఇటు తల్లిదండ్రులకు ఇబ్బంది అటు వాళ్ళకి ఇబ్బంది సమాజానికి కూడా ఇబ్బంది ఒక విధంగా మనం బాగా ఉంటాం కానీ సమాజం ఊరుకోదు కదా ఇంకా వివాహం చేయలేదా ఇంకా వివాహం చేయలేదా సమాజం నుండి ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి ఏజ్ బారైపోతుంటుంది తల్లిదండ్రులకు ఆందోళన చెందుతుంటారు దానివల్ల చాలా టెన్షన్స్ ఎక్కువగా టెన్షన్స్ ఉంటాయండి తల్లిదండ్రులకి బాధలు కష్టాలు ఇబ్బందులు అన్నీ సమస్యలతో కూడినటువంటి జీవితం ఉంటుంది అలాంటి మకర రాశిలో పుట్టినటువంటి వారికి ఈ సరస్వతి యోగం వలన వారికి చక్కటి సంబంధాలు రావడం ఇంతవరకు వాళ్ళు చూడని సంబంధాలు కూడా వాళ్ళు చూసి వివాహాన్ని నిశ్చయించుకోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి మకర రాశిలో పుట్టినటువంటి వారు చాలా దృష్టవంతులు వీళ్ళు ముఖ్యంగానండి ఒక వెండికాయని తీసుకోండి అది నాలుగు మూలలు ఉండాలి ఆ నాలుగు మూలలు ఉన్నటువంటి వెండి కాయన్ని మినిమం ఎంత ఉండాలంటే పది గ్రాములు ఉంటే సరిపోతుందండి నాలుగు మూలలు దాన్ని దానం చేయాలి మకర రాశి వారు ఎంత అదృష్టం తెలుసా ఈ ఈ సరస్వతి యోగం పట్టినందుకు చాలా అదృష్టవంతులు అవుతారండి అయితే ఇక్కడ మనం గమనించండి ఈ వెండికాయను మనం ఎవరికైనా దానం చేస్తే నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఆలోచించకుండా తీసుకోవాలండి వెండికాయని ఇస్తే ఎందుకు ఇస్తున్నారు ఏదైనా తాంత్రికంగా పూజ జరిపిస్తున్నారా మా కుటుంబంలో ప్రాబ్లం అవుతుందా అని తీసుకునే వాళ్ళు అనుకుంటారండి మనం ఇచ్చే దానము తకీమని తీసుకోవాలి ఇప్పుడు ఆకలిగా ఉన్నటువంటి ఒక భిక్షగాడు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి మనం భోజనం తీసుకొచ్చి మనం చేతిలో పెట్టాం సరే భిక్షగాడు కాదండి ఎవరైనా ఒక ఓ మధ్యతరగతి వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు నా ఉదాహరణ నాకే ఆకలిస్తుంది నేను ఇక్కడ నిల్చున్నాను బాగా ఆకలిస్తుంది చుట్టుపక్కల ఎక్కడ భోజనం హోటల్స్ లేవు ఒక అతను తీసుకొచ్చి డైరెక్ట్గా బాబు అన్నం తీసుకో అని చెప్పేసి ఇట్లా మన చేతిలో పెట్టాడు అనుకోండి ఎందుకు అని మనం అడగం టకీమని తీసుకొని తింటాం ఆకలిగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు నువ్వు కష్టాలల్లో ఉన్నావు నువ్వు కష్టాలలో ఉంటావు జేబులోకి వెళ్ళి పది రూపాయలు తీసుకో వంద రూపాయలు ఇరవై వేలో ముప్పై వేలు తీసి ఇచ్చామనుకోండి కష్టాలలో ఉన్న వ్యక్తికి ఎందుకు అని అడుగు టకీమంది తీసుకో నాకు చాలా సంతోషం అండి నాకు చాలా మంచి నాకు సరైన టైం అందించామంటారు అయితే ఇక్కడ దానాలు చాలామంది దాన ధర్మాలు చేస్తుంటారండి దాన ధర్మాలు చేసినప్పుడు ఇచ్చిన దానము ఎందుకు అని అడిగితే ప్రతిఫలించదండి ఇవ్వగానే తీసుకోవాలి అంతే అలా తీసుకున్నటువంటి దానమే మీకు అందరికీ అందుకే ఇప్పుడు చాలామంది అంటారు మేము ఎన్నో దాన ధర్మాలు చేస్తుంటాం ఎన్నో చేస్తున్నాం కానీ మాకు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అసలు మేము ఎక్కడ తప్పు చేసామంటుంది దాన ధర్మాలు ఫలించకపోవడం అందుకే ఈ వెండి వెండి కాయిన్ ఎవరికైనా అలాగా ఇస్తే టకీమని తీసుకొని ఎందుకు ఏమిటి అని అడగకుండా ఇస్తే అంటే వాళ్ళు చెప్పకపోతే ఆ దానం మీకు మంచి సత్ఫలితాన్ని ఇస్తుందండి మరి అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటే మీరు ఖచ్చితంగా దానం చేయండి ఒకవేళ ఈ వస్తువులే కదండి ఏదైనా ఇప్పుడు అనాథాశ్రమాలకి గిన్నెలు సప్లై అంటే దానం చేస్తుంటారు అది చాలా మంచిదండి గిన్నెలు దానం చేయడం తర్వాత ఈ వెండి వస్తువులను దానం చేయడం ఇవన్నీ మకర రాశి వారికి చాలా ఉపయోగపడుతుంది ఇంకోటి గోవును దానం చేయాలి గోవు గోవును దానం చేయాలంటే మరి గోదానం చేస్తే మంచిదండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఏదైనా కూడా ఇస్తే తీసుకునే వాళ్ళు ఉంటే ఓకేనండి ఆ దానం మీకు మంచి ఫలిస్తుంది అంటే వీలైతే అలాంటి వారికి దానం చేసే ప్రయత్నం చేయండి మంచి జరుగుతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మకర రాశిలో పుట్టినటువంటి వారు ఇలాంటి ఈ వెండి నాణ్యాన్ని దానం చేయడం ద్వారా చక్కటి శుభ ఫలితాలు వస్తాయండి ఇది ఖచ్చితంగా మీకు చెప్తున్నటువంటి మార్పు అండి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నటువంటి వారికి ఏదైనా ఓ పైసో పదో పరకు దానం చేస్తే మంచి జరుగుతుందండి ముఖ్యంగా అన్నదానం చేయండి మంచి జరుగుతుందండి దేవాలయాలకి రైస్ దానం చేయండి మంచి జరుగుతుంది మకర రాశి వారికి ఈ యొక్క సరస్వతి యోగం పట్టినప్పుడు మాత్రం ఆ యొక్క దానాలు చేయండి ఒకవేళ మీరు ఏదైనా దానం చేయాలనుకున్నా కూడా మా ఆఫీస్ వాళ్ళని కూడా ఏదైనా సంప్రదించేసి మీరు ఏదైనా దానం చేస్తానంటే చేయండి నేను ఇదే దానాన్ని వాళ్ళకు అనాథ శరణాలయా కానీ వాడికి వాడిని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి నానాన్ని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకోండి మంచి జరుగుతుంది తర్వాత మిథున రాశి మిథున రాశిలో ఇక్కడ మనం చూసినట్టు మకర రాశి అనేది అద్భుతమైన అంటే మకర రాశికి రాశ్రాధిపతి ఎవరండి శని భగవానుడు శనికి మిత్రగ్రహాలు ఏంటి ఒకటి బుధుడు ఒకటి శుక్రుడు ఉచ్చరాశి ఏంటిదండి శనికి శని ఉచ్చరాశి తులారాశి నీచరాశి మేషరాశి అయితే ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ మకర రాశి నుండి ముఖ్యంగా తొమ్మిదో స్థానం నేను లెక్క పెట్టుకోండి ఒకసారి అది కన్యారాశి అవుతుంది తొమ్మిదో స్థానం ఈ తొమ్మిదో స్థానంలో రవి మరియు బుధుడు మరియు శుక్రుడు ఈ మూడు గ్రహాలు కలవడం వలన సరస్వతి యోగం మకర రాశి వరకు పడుతుంది ఆర్థికంగా చాలా స్థిరపడతారండి ఈ సంవత్సరం చూడండి నేను చెప్పినటువంటి కొన్ని కొన్ని దానాలు చేస్తే మంచి జరుగుతుంది అదేవిధంగా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంట్లో మీరు వీలైతే అదృష్టపు ప్రమిదలను దొరుకుతాయండి ఇలా ఈ అదృష్ట ప్రమిదను మీరు నిత్య దీపారాధన చేసేటువంటి వారు ఎవరైనా సరే ఈ అదృష్ట ప్రమిదలు ఆ దీపాల కింద పెట్టండి దీపాన్ని వెలిగించండి చూడండి మీకు ఎంత మంచి యోగం దక్కుతుందో ఎంత మంచి అదృష్టం కలుగుతుందో చూడండి చాలా పవర్ఫుల్ అండి అదృష్ట ప్రమిదలు అనేది కూడా ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా నిత్య దీపారాధన చేసేటువంటి వారు ఎవరికైనా కూడా ఈ అదృష్ట ప్రమిదలను కనుక పెట్టుకొని మనం దీపారాధన చేసినట్టయితే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి మిథున రాశి మిథున రాశిలో మనకు రాష్ట్రాధిపతి బుధుడు బుధునికి మిత్ర గ్రహాలు వచ్చేసి రవి మరియు శుక్రుడు ఈ యొక్క బుధుడికి ఉచ్చరాశి కన్యా రాశి మరి నీచరాశి మీనరాశి ఇప్పుడు మిథున రాశి నుండి మనం చూసినట్లయితే చతుర్థ స్థానం అనేది కూడా అది మనకు ఈ యొక్క కన్యా రాశి అవుతుంది బుధుడు బుధుడికి రాశ అంటే మనకు మిథున రాశికి రాష్ట్రాధిపతి బుధుడే కన్యా రాశికి రాష్ట్రాధిపతి బుధుడే సో ఈ రెండు మరి ఉచ్చారాశి అవుతుంది కన్యా ఈ కన్యా రాశిలోనే మనం గమనించినట్టయితే మనకు రవి శుక్ర బుధుడు మొత్తం మూడు గ్రహాలు కలవబోతున్నాయి ఈ మూడు గ్రహాలు కలవడం వలన మరి అది చతుర్థ స్థానంలో కలవడం వలన మత్స్య యోగం అనేది కూడా మిథున రాశి వారికి కలుగుతుందండి ఎక్సలెంట్ అండి చాలా అద్భుతంగా ఉంది అంటే మీరు ఎప్పటిదా ఇప్పుడు చేప నీళ్ళలో ఎలా ఉంటుందంటే స్పీడ్గా ఎలా కదులుతుందో వెళ్ళి యొక్క పనులు కూడా అలా స్పీడ్గా వెళ్ళిపోతూనే ఉంటాయి ఎక్కడ ఆగండి చాప నిదానంగా ఉండదు ఎప్పుడైనా చూసామా మనం నిదానంగా ఎప్పుడూ ఎప్పుడో చాలా టైం అంటే టైం తీసుకొని ఒక ఇరవై నాలుగు గంటలు ఎప్పుడో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కుదురుగా ఉండవు కానీ ఎప్పటికీ దాని జీవన జీవన విధానం ఎట్లా అంటే టైకి టైకి మన స్పీడ్ వెళ్ళిపోవడం అలా మిథున రాశి వారికి ఏంటంటే పనులు దేదివ్యమానంగా నడవడానికి మత్స్యయోగం అనేది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ పద్నాలుగు ఏళ్ళ తర్వాత మూడు గ్రహాలు ఇక్కడ కలవడం వలన ఆ స్థానం నుండి ఈ స్థానంలోకి అదే చతుర్థ స్థానంలో ఈ మూడు గ్రహాలు కలవడం వలన ఆ వారికి మత్స్యయోగం అనేది కూడా పడుతుందండి కాబట్టి ఈ మత్స్యయోగం పడినప్పుడు మీకు పట్టినప్పుడు ఆ యోగం పట్టినప్పుడు మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏం లేదండి చిన్న పని మజ్జిగ అనుదానం చేయండి ఎక్సలెంట్ అండి మజ్జిగ అనుదానం చేయండి ఒకవేళ ఎవరైనా మజ్జిగ మీరు మీరు దూ దూర ప్రాంతాలలో విదేశాలలో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా మజ్జిగ అంటే ఎంత ఉంటుందండి ఒక ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఉంటుంది మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉంటే మీరు ఆ అమౌంట్ను మీరు ఒకసారి ఆఫీస్ వాళ్ళని కనుక్కొని ఆ మజ్జిగకు దానం చేయడానికి పంపించండి మన దగ్గర ఉన్నటువంటి దేవాలయాలలో మీకు ఆ విజువల్స్ కూడా పెడతాను నేను దానం చేసినట్టుగా ఎంతమందికో పది మందికి వంద మందికా ఐదు వందల మందిక మజ్జిగ దానం చేయొచ్చు పెరుగును దానం చేయొచ్చు మజ్జిగను దానం చేయొచ్చు కానీ పెరుగు కంటే మజ్జిగనే ఎక్కువగా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుందండి ఒకటి ఈ దానాలు చేయడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ కన్యా రాశి కన్యారాశి మనం చూసినట్టయితే చతుర చతురస్ర యోగము అనేది దొరుకుతుందండి కన్యా రాశి ఏం లేదండి వీళ్ళు దానం చేయాల్సింది ఒకటేనండి ఒక నాలుగు మూలలు ఉన్నటువంటి వెండి కాయిన్ను దానం చేయండి సరిపోతుందండి ఇది చతురస్ర యోగ లెక్క అప్పుడు వీళ్ళకి ఆ సార్ ఈ చతురస్ర యోగం ఉండ అంటే రావడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేయకూడతాయి ముఖ్యంగా ఆస్తి పాస్తుల విషయంలో మీకు మేలు జరుగుతుంది కోర్టు కేసులు తగాదాలు పోలీసులు విజయం కలుగుతుంది తర్వాత భార్యావర్తన విభేదాలు దొరుకుతాయి పుత్ర సంతానం కలుగుతుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది మనం ఆలో మనసులో అనుకున్నటువంటి ఆలోచన విధానం చక్కగా స్థిరపడుతుందండి ఇది యోగం దీనికి వెండి నాణ్యాన్ని దానం చేయండి మంచి జరుగుతుంది తర్వాత మనకు కుంభరాశి వారికి మీరు మనం చూసినట్లయితే అష్టమ స్థానంలో మూడు గ్రహాలు కలుస్తున్నాడు కాబట్టి చంద్రాది యోగం అనేది కూడా వారికి దక్కుతుంది అద్భుతమైనటువంటి యోగం అండి ఇది మనకు కుంభరాశి వారికి ఎక్కువ దొరుకుతుంది మకర మెదన కన్యా కుంభ ఈ నాలుగు రాసుల వరకు పద్నాలుగు ఏళ్ళ తర్వాత ఈ మూడు గ్రహాలు మరి శుభకృతు నామ సంవత్సరంలో ఇలాంటి పొజిషన్ లో కలవడం వలన ఇలాంటి యోగాలు రావడం వలన మీరు అదృష్టవంతులు కాబోతున్నారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి